హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అఖిలా డైరీస్ ఈరోజు నేను మీకు ఒక మంచి ఫ్రెష్ సాంబార్ పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అంటే నా స్టైల్లో నేను యూజువల్గా ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది నేను ఒకసారి సాంబార్ పొడి ప్రిపేర్ చేసుకుంటే త్రీ టు సిక్స్ మంత్స్ వరకు ఈ సాంబార్ పొడిని యూస్ చేసుకుంటాను అండ్ టేస్ట్ స్మెల్ మాత్రం అస్సలు చేంజ్ అవ్వదు ఫ్రెండ్స్ కావాలంటే మీరు కూడా ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసుకొని నాకు చెప్పండి ఎలా ఉంది అనేది సో మనం ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ అయితే నేను గ్యాస్ వెలిగించి దానిపైన ప్యాన్ పెట్టుకున్నాను అండ్ వన్స్ ప్యాన్ వేడెక్కాక దాంట్లో ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను ఈ మినపప్పుని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు మినపప్పు వేడెక్కాక దీన్ని నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ దీంట్లోకి నేను ఒక వన్ కప్ శనగపప్పు కూడా యాడ్ చేస్తాను మినపప్పు శనగపప్పు అనేది ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి ఈ శనగపప్పును కూడా మంచిగా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి శనగపప్పు వేగడానికి కాస్త టైం పడుతుంది అందుకే మనము ఈ పప్పులని వేర్వేరుగా ఫ్రై చేసుకోవాలి ఒకేసారి ఫ్రై చేసేసుకుంటే కొన్ని ఫ్రై అవుతాయి కొన్ని ఫ్రై అవవు అందుకే ఎప్పుడు పప్పులు ఫ్రై చేసుకున్నా కూడా వేర్వేరుగానే ఫ్రై చేసుకోవాలి సో చూసారు కదా ఫ్రెండ్స్ మంచి కలర్ వచ్చేసాయి సో నేను దీన్ని తీసుకుని ప్లేట్లో వేసేసుకుంటున్నాను కొన్ని ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఎండుమిరపకాయలు మీ టేస్ట్కి తగినట్టు మీరు వేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ దీంట్లో వన్ కప్ ధనియాలు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను ఇవి రెండు ఈవెన్గా ఫ్రై అయిపోతాయి అందుకే నేను ఇలా కలిపేసి తీసుకున్నాను సో ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని ప్లేట్లోకి తీసేసుకున్నాను అండ్ నెక్స్ట్ దీంట్లోకి నేను కరివేపాకు యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఫ్రెష్ కరివేపాకు ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్లో లేదు సో అందుకని నేను ఇవే యాడ్ చేసేస్తున్నాను అండ్ నెక్స్ట్ దీంట్లో నేను టూ టేబుల్ స్పూన్స్ రైస్ని కూడా యాడ్ చేస్తున్నాను అండ్ కొంతమంది రైస్ యాడ్ చేసుకోరు బట్ రైస్ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అండ్ మనం సాంబార్లో వేసుకున్నప్పుడు కొంచెం చిక్కగా వస్తుంది సాంబార్ అందుకే నేను రైస్ని కూడా యూస్ చేస్తున్నాను ఇందులో అండ్ నెక్స్ట్ దీంట్లో నేను మెంతులు కూడా యాడ్ చేస్తున్నాను ఈ మెంతులని మనం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు తీసుకోవచ్చు అండ్ ఎక్కువ తీసుకుంటే కొంచెం చేదొస్తుంది సో మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఈ మెంతులు అనేవి యాడ్ చేసేసుకోవచ్చు సో ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత నేను అన్ని ప్లే ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను సో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో కలర్ఫుల్గా ఇవన్నీ చల్లారాక దీన్ని మనము మిక్సీలో వేసేసుకోవడమే అండ్ లాస్ట్లో నేను దీంట్లో చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేసేస్తున్నాను సో ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో చూడండి ఫ్రెండ్స్ నేను మిక్సీ అయితే పట్టేసుకున్నాను అండ్ ఫైన్ పౌడర్గా పట్టుకోవాలి అప్పుడైతేనే సాంబార్లోకి చాలా బాగుంటుంది చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది సో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్